ఏప్రిల్కు రాసిన పత్రిక 6వ అధ్యాయం. పదవచనాన్ని చదువుకుందాం. ఏప్రిల్కు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. బైబిల్ అనే ఈ మహాజీవ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలలోని ప్రతి పదం దేవుని నోట వెలువడినది. మర్చిపోకండి, మనుషులు వ్రాసింది కాదు, మనుషుల చేత వ్రాయబడింది. బైబిలు మనుషులు వ్రాసినది కాదు, మనుషుల చేత దేవుడు వ్రాయించాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. కనుక ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలోని అంశములన్నీ కూడా దేవుని ఆలోచనలలో నుండి భూమి మీద బ్రతికే సర్వ మానవాళికి ఉపదేశం. అది లోకంలో బ్రతకటానికి, బ్రతుకును సాగించటానికి, లోక విద్యను అభ్యసింపచేయటానికి మన పిల్లల్ని బడులకు పంపుతాం, కళాశాలలకు పంపుతాం, విశ్వవిద్యాలయాలకు పంపుతాం, విదేశాలకే పంపుతాం. అవి కేవలం భూమి మీద మనం బ్రతికే అతి కొద్ది జీవితకాలం. 60-70 ఏళ్ళు పెద్ద జీవితకాలం కాదు. ఇప్పుడున్న ప్రపంచం శాస్త్రవేత్తల అనాలిసిస్ ప్రకారం 50 ఏళ్ల కంటే ఎక్కువ కాలం బ్రతకటం లేదు మనుషులు. ఓన్లీ 50 ఇయర్స్. 60-70 ఏళ్ల వరకు ఉండడం అంటే కష్టమే. ఈ చిన్న జీవితం కోసం లోకంలో ఉన్న విద్యలను అభ్యసించి తమ జీవితకాలాన్ని గడుపుతూ బ్రతుకు కాలాన్ని పోషించుకుంటూ చివరికి మరణించే నాటికి కొంతమంది తమ బాధ్యతలు పూర్తి చేసుకొని చేస్తారు, మరికొంతమంది వారి బాధ్యతలు పూర్తి కాకుండానే చచ్చిపోతారు. దేవుని పిల్లలారా, తండ్రి అయిన దేవుడు అనే పదం ఎంత గొప్పదో, అంతకంటే గొప్ప పదం ఆయన ఎవరో కాదు, ప్రపంచ మానవాళికి కన్న తండ్రి, మన తండ్రి అని మనం చెప్పుకోవటానికి గర్వపడాలి. ఆ తండ్రి భూమి మీద బ్రతికే తన పిల్లలైన వాళ్ళందరూ కూడా ఎలా బ్రతకాలి అని తన పిల్లలకు వ్రాయించిన ప్రేమ గ్రంథం బైబిల్. నిజంగా బైబిల్ చదువుతుంటే మనందరికీ అర్థం కావాల్సింది, ఒక తండ్రి తన కుమారునికి జీవించే విధానం ఏ జీవితం, లోకంలో జీవితం కాదు, దేవుని కొరకు జీవించే విధానం. ఈరోజు ప్రపంచ మానవాళి ఎంతోమంది దేవుళ్ళను పెట్టుకున్నారు, లక్షలు కావచ్చు,
ప్రపంచమానవాళ్ళు 800 కోట్ల మంది ప్రపంచ దేశాలలోని జనాభా ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకొని ఆ దేవుని కోరికలు కూడా వీళ్ళే వ్రాసుకొని ఆ కోరికలు తీర్చడానికి భక్తులు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు వెళ్తూ ఉంటారు ఈ దేవుడు ఏం అడుక్కున్నాడు ఏం అడిగాడు మానవ జాతిని ఏం కోరుకున్నాడు ఆయన దేవుడు ఏం కోరుకున్నాడు తన పిల్లల్ని ఒక కుటుంబంలోని కుమారుడు విద్యాబుద్ధులు నేర్పించిన తర్వాత లోక జ్ఞానాన్ని నేర్పించిన తర్వాత తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు వాళ్ళ మీదే కోరుకుంటారు ఆ పిల్లల బ్రతుకు వాళ్ళ జీవిత విధానం బాగుండాలి అని కోరుకుంటారు తల్లిదండ్రులు అంతే కదండి ఇకపోతే పరలోకమందున దేవుడు నిజమైన దేవుడు ఆయన మనకి మన కన్న తండ్రి ఆయన మనల్ని ఏం కోరుకుంటున్నాడు మీ కోరికలన్నీ తీర్చాడు భూమి మీద మనిషికి కావలసిన ప్రతి అవసరత లేనిది అంటూ ఆకాశము నుండి భూమి వరకు ఇవి లేవు అనుకోవడానికి వీలు లేనన్నివన్నీ కలిగించాడు నాలుకకు రుచులు తెరవాలని అన్ని రుచులు ప్రకృతిలో సృష్టించాడు ఆలోచించండి ఎందుకంటే నాలుకను చేసింది ఆయనే ప్రకృతిని చేసింది ఆయనే కళ్ళకు ఎన్ని రంగులు కనబడాలో కనబడే రంగులు పసిగట్టే నేత్రాలను మనకిచ్చాడు ఇది పసుపు ఇది ఎరుపు ఎలా చెప్పగలుగుతున్నావు దేవుడు కళ్ళల్లో పెట్టినది అదే నడినెత్తు నుండి అరికాల వరకు అవయవాలకున్న ప్రతి కోరికను తీర్చటానికి ప్రకృతిలోని లేనివంటూ ఏమీ లేకుండా సమస్తము దేవుడు సృష్టించి మానవునికిచ్చి అనుభవించమన్నాడు పరిపాలించమన్నాడు ఇవి చేస్తూ నా కోసం కూడా చేయండి అన్నాడు మీకోసం ఏం చేయాలి దేవుడా మీకోసం మేమేం చేయాలి ఏం చేయాలో అదే హెబ్రీలకు రాస్తూ పత్రిక పౌలు గారు 10వ వచనంలో మీరు చేసిన కార్యమును అంటే భూమి మీద దేవుని పిల్లలు దేవుని కొరకు కార్యాలు చేస్తున్నారు భూమి మీద దేవుని పిల్లలైన వారు దేవుని కొరకు కార్యాలు చేస్తున్నారు ఏంటా కార్యాలు మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత పరిశుద్ధులంటే యేసు రక్తము చేత కడుగబడిన వారు మరెవరో పరిశుద్ధులు కాదండి మీరు పరిశుద్ధులుగా ఉండలేరు మనం పరిశుద్ధులుగా ఉండలేవండి యేసు రక్తము చేత కడుగబడిన వాళ్ళం తండ్రి అయిన దేవుడు
ఈ మేలుకరమైన కార్యక్రమాన్ని 2000 సంవత్సరాల క్రితం తనకున్న జ్యేష్ఠ కుమారుణ్ణి పంపించాడు ఆయనే క్రీస్తు యేసు. ఆయన మరణము రక్తతర్పణ ద్వారా ఆయనను స్వీకరించిన వారు ఆయనను కోరుకున్నవారు పరిశుద్ధులు కావాలని క్రీస్తును సిలువలో రక్తం కార్పించాడు ఆయన. పరిశుద్ధులు అంటే క్రీస్తు రక్తం చేత కడుగబడిన వారు. పరిశుద్ధులు అంటే క్రైస్తవులు. మీరందరూ దేవుణ్ణి నమ్ముకున్నారు, క్రీస్తుని నమ్ముకున్నారు, తండ్రిని నమ్ముకున్నారు, ఆయన కుమారుడైన క్రీస్తుని నమ్ముకున్నారు. పరిశుద్ధులుగా దేవుడు మనల్ని తీర్చాడు. పరిశుద్ధులైన క్రైస్తవులకు ఏం చేయాలట? మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత. అంటే క్రైస్తవులు ఎప్పుడూ కూడా క్రైస్తవులైన పరిశుద్ధులకు సహకారులుగా సహాయకారులుగా ఉండాలి. ఈరోజు ఈ సంఘం ప్రపంచవ్యాప్తంగా ఉంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దీని సభ్యత్వం ఉంది. ఎక్కడో ఒక వీధిలో, ఒక చోట, ఒక మూల, ఒక కొండ మీద, ఒక విశాలమైన మైదానంలో కాదు. ఎందరో క్షతగాత్రులు, ఎందరో రోగులు, ఎందరో బాధల్లో ఉన్నవారు, వాళ్ళందరికీ ఈ సంఘం సహాయపడుతూనే ఉంటుంది. పేర్లు విన్నారు, వాళ్ళు పంపిన సహాయాలు విన్నారు, ఎవరెవరికి ఏ విధమైన సహాయం చేయాలో. కేవలం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఇక్కడ స్క్రీన్ మీద ప్రపంచం అంతా మీరు వింటున్న మెసేజ్ ప్రపంచం అంతా వెళుతుంది. నా పిల్లలైన వారందరూ కూడా స్క్రీన్ల ముందు కూర్చొని ఉంటారు. ఇప్పుడు చూస్తున్నారు, మెసేజ్ వింటున్నారు, డాడీ మెసేజ్ అని వింటారు వాళ్ళు. ఎందుకు వింటారు అంటే డాడీ ఏం చెప్తాడు, ఈ వారం ఏం చెప్తాడు. పరిశుద్ధులకు ఉపచారం చేయమని దేవుడు చెప్పాడని డాడీ చెప్తున్నాడు. అయితే నా పిల్లలు చెయ్యలేదని కాదు, చేస్తూనే ఉన్నారు. కింద వచనంలో పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచున్నట్టు చేత. ఇది ఎప్పుడూ చేయాలి, మీరు అప్పుడప్పుడు చేయడం కాదు, అప్పుడప్పుడు చేయడం కాదండి, ఎప్పుడు చేయాలి. ఇలా చేసుకుంటూ పోతే అట దేవుడు అంటున్నాడు ఒక వరం ఇచ్చాడు మనకి. అలా చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి దేవుడు ఒక వరం ఇచ్చాడు. ఏంటో వరమో చూడండి. తన నామమును బట్టి చూపిన ప్రేమ మరచుటకు, మీరు మీ సహోదరులను చూపించి కదా సహాయపడుతున్నారు, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు కన్నతండ్రి అయిన దేవుడు అన్యాయస్తుడు కాడు. ఏమండి, మనం ఎవరి దగ్గరైనా తీసుకుంటే ఎవరో కొందరే తిరిగిస్తారండి, అందరూ ఎవరో, అవునా? కనీసం మంచినీళ్ళు ఇచ్చినందుకైనా వందనాలండి అని చెప్తాం మనం. కానీ దేవుడు ఎలాంటి వాడంటే ఇలాగ చేసేవాళ్ళ మీద, ఇలా చేసేవాళ్ళని చూసి తన నామమును బట్టి చూపిన ప్రేమ,
తన ఆయన బట్టే కదా మనం చేయగలుగుతున్నాం, ఆయన పేరును బట్టే కదా చేయగలుగుతున్నాం, ఆయన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. మర్చిపోడండి. తన పిల్లలు ఎవరు ఏమి చేసినా ఎవరికి దేవునికి చేసినట్టు ఏమన్నాడు యేసుక్రీస్తు వారు, నేను మీకోసం నా ప్రాణం పెట్టాను, మీరేం చేయాలి? మీరు మీ సహోదరుల కోసం ప్రాణం పెట్టండి అన్నాడు. ఆయన కోసం కాదు, దేవుని కోసం. దేవునికి మీరు ఏమివ్వగలరు, మనం ఏమివ్వగలం చెప్పండి. ఆయనకి ఏటి అవసరం, మన నుండి ఏం అవసరం? తల్లిదండ్రులు పిల్లల నుండి ఏ అవసరతలు కోరుకుంటున్నారు? పిల్లలు గొప్పగా ఎదిగి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని గొప్పవారుగా బ్రతకాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. భూమి మీదనున్న తల్లిదండ్రులే నిస్వార్థమైన ప్రేమను బిడ్డల మీద పిల్లల మీద చూపించినప్పుడు మనలందరినీ కన్నా పరలోకపు తండ్రి ఆయనకేమి స్వార్థం అండి? ఆయనకేం కావాలండి? సూర్యుడు కావాలా? చంద్రుడు కావాలా? నక్షత్రాలు కావాలా? పంచభూతాలు కావాలా? పళ్ళు కావాలా? కూరలు కావాలా? ఆహారం కావాలా? బహుమతులు కావాలా? మీ డబ్బు కావాలా? ఆయనకేం అవసరం లేదండి. అవన్నీ మనకిచ్చాడు. ఎప్పుడు? పుట్టక ముందు. సృష్టి మనిషి కంటే ముందు పుట్టింది. ఆదాము కంటే ముందు సృష్టి పుట్టింది. ఆ సృష్టిలో ఏమున్నాయో తెలుసా? పుట్టబోయే దేవుని పిల్లలకు అవసరతలన్నీ దేవుడి ప్రకృతిలో పెట్టాడు. తీపి కావాలా? పులుపు కావాలా? చేదు కావాలా? ఏ రుచి కావాలి? ఏ రుచి లేదు ఈ ప్రకృతిలో చెప్పండి. రంగులు కావాలా? ఎరుపు కావాలా? నీలం కావాలా? పసుపు కావాలా? లేని రంగులు ఏంటి చెప్పండి ప్రకృతిలో? మనిషి పుట్టక ముందే మనిషికి అవసరమైనవన్నీ ప్రకృతిలో పెట్టి అనుభవించమన్నాడు, తన కొరకు బ్రతకమన్నాడు. అనుభవించొద్దనలే, అనుభవించమన్నాడు, తన కొరకు బ్రతకమన్నాడు. యేసు ఇప్పుడు పరలోకం అనుభవిస్తున్నాడండి, తెలుసు కదా మీకు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు మరణించిన తర్వాత. తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చున్నాడు ఆయన. బైబిల్లో ఉన్నవండి అవన్నీ, నేను సొంతంగా ఏవి కలిపి చెప్పను. తండ్రి దగ్గర కుడిపార్శ్వమును కూర్చున్నాడు. ఎందుకు దేవుడు తన జ్యేష్ఠ కుమారునికి అంత పెద్ద అర్హత ఇచ్చాడు అనుకుంటున్నారా? ఏమండి, ఈ లోకంలో ఆయన పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరంలోపే చంపాలని హేరోదు అనుకున్నాడు అతన్ని తుతముట్టించడానికి. అప్పుడు బ్రతికి బట్ట కట్టాడు యేసు. 30 సంవత్సరాలు తల్లికి తండ్రికి, తోడబుట్టిన తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి సహాయపడ్డాడండి. 30 ఏళ్ళ తర్వాత వచ్చాడండి బయటికి దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి. దేవుని ఇష్టం నెరవేర్చడం ఏంటి? రాజుగా కూర్చోవాలనో, సింహాసనం మీద ఉండాలనో, సమస్త ప్రజల్ని ఏలాలనో, సమస్త సుఖాలు అనుభవించాలని కోరుకున్నాడా అండి ఆయన? అసలు యేసు జీవితంలో ఇవన్నీ చూసారా మీరు? పండుకోవటానికి కూడా స్థలం లేదండి. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నేను తలవాల్చటానికి స్థలం లేదన్నాడు యేసు. ఏ సుఖాన్ని కోరుకోలేదండి. పగలంతా ప్రజల మధ్య తండ్రి చెప్పిన మాటలను ప్రకటిస్తూ సాయం వేళ
చీకట పడుతున్న వేళకు వలివకొండకు వెళ్ళిపోయేవాడు రాత్రంతా తండ్రితో మాట్లాడటానికి, నిద్రపోవటానికి కాదు, నిద్రపోవటానికి ఇంటికి వెళ్ళిపోలేదు. ఏమి తిన్నాడు, ఏమి త్రాగాడు, ఏమి కట్టుకున్నాడు, ఆయన జీవితంలో ఏ సుఖం అనుభవించాడండి? ఏమీ లేదండి. వివాహ జీవితాన్ని అనుభవించాడా? లేదండి. అన్ని కన్న తండ్రి కొరకు వదులుకున్నాడు. 33 సంవత్సరాలు భూలోకంలో బ్రతికి 3 సంవత్సరాలు తండ్రి కోసం కష్టపడి కడసారిగా ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి చనిపోయాడండి. కనుకనే మరణించిన తర్వాత ఆయన తండ్రి కుడిపార్శ్వాన పరలోకంలోకి వచ్చినాడు. మరి ఆయన యేసుక్రీస్తుకు మనమంతా సహోదరులము, సహోదరీమణులం. మన కన్న తండ్రికి పిల్లలం. మరి ఆయన తర్వాత పుట్టిన మనం ఈ కాలంలో ఉన్నవాళ్ళం. మన కన్న తండ్రి కోసం కానీ యేసును చూసి ఏమి చేయగలుగుతున్నాం చెప్పండి. యేసు 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 అంటాం, ప్రార్థన 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 అంటాం, పాటలు 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 అంటాం. పాటలు ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి, ప్రసంగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు అనేది ఒక్కటి జ్ఞాపకం చేసుకో. గుడికి వస్తాం, ప్రసంగం వింటాం, ఏదో మనకున్న కానుకిస్తాం, వెళ్ళిపోతాం. అయిపోయిందా అండి? దేవుని పని అయిపోయిందా? దేవునికి మీరు చేసిన పని ఇదేనా? ఇంకేం పని లేదా? చూద్దామండి. సామెతల గ్రంథం 19:17. సామెతల గ్రంథం 19:17 చదువునైనా. పేదలను కనికరించు, పేదలను కనికరించేవాడు కన్న తండ్రి అయిన దేవునికి అప్పిచ్చేవాడు. పేదలు అనగానే మీరు ఎవరో అనుకోకండి, దేవుని నమ్ముకున్న వారిలో పేదలైన వారు. పేదలైన వారు అంటే లోకంలో ఉన్నవాళ్ళందరూ పేదవాళ్లే, వాళ్ళందరికీ మీరు ఇవ్వలేరు. లోకంలో ఉన్నవాళ్ళు కాదు పేదవాళ్ళు. కష్టాలలో, కన్నీళ్లలో క్రైస్తవులైనందుకు బాధలు అనుభవిస్తున్న ఎందరో పేదలున్నారు ప్రపంచంలో, అన్ని దేశాల్లో. ఏ దేశాల్లో ఉన్నవాళ్ళ గురించి మనకెందుకు? మన చుట్టూ ఉన్నవాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలిగా. మన చుట్టూ ఉన్నవాళ్ళు పేదలైన వారు. పేదలైన వానికి అప్పిచ్చేవాడు, పేద అయిన వానికి అప్పిచ్చేవాడు కన్న తండ్రి అయిన దేవునికి అప్పిచ్చేవాడు. మీరు పేదలకు సహాయపడితే దేవుడికి అప్పిచ్చేవాళ్ళట. ఒకవేళ మనుష్యులకు అప్పిస్తే తీర్చకపోవచ్చు, ఎగ్గొట్టచ్చు. ఏమండి, కోట్లు కోట్లు అప్పులు తీసుకొని ఎగ్గొట్టేసే ఎందరో దొంగలు ప్రపంచంలో ఉన్నారు. ప్రభుత్వాల నుంచి, బ్యాంకుల నుంచి కోట్లు కోట్లు అప్పులు. ఎవరికి? వాళ్ళు కూడా అప్పు ఎవరికి ఇస్తారు? పేదలకు ఇవ్వరు. ప్రభుత్వం కానివ్వండి, బ్యాంకులు కానివ్వండి, పేదలైన వారికి ఎవరు డబ్బులు ఇవ్వరండి. ఎవరికి ఇస్తారు డబ్బులు? వాళ్ళు కోటాను కోట్లు అడుగుతారు చూసారా, దోచుకునే దొంగలు, దోపిడి దొంగలు, వ్యాపారస్తులు, వాళ్ళకి ఇస్తారండి. ప్రభుత్వం కూడా వాళ్ళకే ఇచ్చి ఇక నీవు అప్పు ఇవ్వనవసరం లేదని 3 పేద దొంగల్ని ఇండియా దేశంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం క్షమించి వదిలేసిందండి. పేదోళ్ళన వాళ్ళెవరో మీకు తెలుసు. కోట్లు అప్పు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటే భారతీయ జనతా పార్టీ అధికారానికి వచ్చాక వాళ్ళని క్షమించి వదిలేసిందండి. పేదోళ్ళైనా, ఆకలితో ఉన్నారనా,
విదేశాలకు పారిపోయి తలలు దాచుకొని ప్రభుత్వం చేత వాళ్ళని ఇండియా దేశం రప్పించలేక క్షమించు తెలిసింది. దేవుని పిల్లలారా, దేవునికి అప్పిచ్చేవాడట మనుషులకి సహాయపడేవాళ్ళు, పేదలను కనికరించేవాడట యెహోవాకు అప్పిచ్చేవాడు. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. దేవుడు మంచోడండి, అప్పులు తీర్చేస్తాడు. మరి మీరు దేవునికి అప్పిస్తున్నారా? దేవునికి అప్పేయడం ఏంటండి అంటారా? మీ చుట్టూ ఉన్న పేద క్రైస్తవ సమాజానికి, రోగులకు, కష్టాలలో ఉన్నవారికి, ఆపదలలో ఉన్నవారికి అప్పివ్వండి. అప్పు ఊరకే ఇవ్వకండి, ఊరకే కాదు అప్పివ్వండి. దేవుడితో చెప్పండి, నేను చెప్తున్నాను కదా మీతో, దేవా తండ్రి నువ్వు రాసావు కదా బైబిల్లో, ఇదిగో ఇతను రోగి అయి ఉన్నాడు ఆసుపత్రిలో, అతనికి 1,000,000 ఖర్చు అవుతాయట, మరి నేను ఇస్తున్నాను అని ఒక మాట దేవుడికి చెప్పేసి ఇవ్వు. ఆయన ఏం చేస్తాడు? ప్రత్యుపకారం చేస్తాడు. ప్రత్యుపకారం అంటే నువ్వు లక్ష్యస్తే లక్ష్యం ఇస్తాడు అనుకున్నావా? నువ్వు తట్టుకోజాలనంత విస్తారమైనది నీకు ఇస్తాడు. ఏమండి, ఈరోజు రోగాలు ఖరీదెంతో తెలుసా? అన్నీ లక్షలేనండి, 100,000,000కి మాత్రలేనండి, 100,000 రూపాయలకు వచ్చేవి మాత్రలు, ఇంజక్షన్లు, మందులు వస్తాయండి. హాస్పిటల్కి బిల్ ఎంత కట్టాలో తెలుసా అండి? ఆసుపత్రికి వెళ్ళావా? ముందు అడ్మిట్ చేసేవంటారు అంతే, ముందు జాయిన్ చేసేయండి. లాయర్ గారికి క్లయింట్ దొరకడం, చెట్టు కింద కూర్చుంటారు అందరూ కోర్టు దగ్గర. ఎవడైనా కొత్త ముఖం వేసుకొని బెంగగా వచ్చారంటే ఈడేదో కేసు మీద వస్తున్నాడరా పట్టుకుందని పట్టుకుంటాడు. లాయర్లకి క్లయింట్లు ఎంతో, ఆసుపత్రులకు డాక్టర్లకు రోగులే అంతే. ఏమండి, ఉచితంగా ఏ డాక్టర్ అయినా పనిచేస్తాడండి? ఉచితంగా. నాది 73 సంవత్సరాలండి, విశాఖపట్నంలో పుట్టి పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడున్న డాక్టర్లు అందరూ నాకు తెలుసండి. ఈ మధ్యన ఎన్ని ఏమండి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మామూలుగా డాక్టర్లు పెడతారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే 500కి తక్కువ ఎవరు తీసుకోరండి. అడగడు, బయట ఒక ఆడమనిషి ఉంటుంది, బిల్లు కట్టే ఉంటుంది, నంబర్ ఇస్తుంది, పిలుస్తారు, మీరు కూర్చోండి అక్కడ 500 అంటే మందులు, ఇంకా ఆయన రాసిన మందులు, టెస్ట్లు కాక ఊరకనే చేస్తారండి. 5 రూపాయలకి ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ నా చిన్నప్పటి నుంచి తెలుసండి, ఇక్కడ ఉన్నాడు ఆయన. 5 రూపాయలు ఆయన తీసుకునేవాడు కిందటి ఏడాది వరకు. ఆయన కొడుకులు కూడా డాక్టర్లే, డాక్టర్ ప్రకాశ్రావు గారు న్యూ కాలనీ ఫీవర్ హాస్పిటల్. ఏ జ్వరంతో వెళ్ళు, నీకు మనసటి రోజుకు జ్వరం ఉండదు. ఇట్స్ వండర్ఫుల్ డాక్టర్. ఆయనకి సన్మానం చేసామండి, ఆయనకి సన్మానం చేశాం. ఏమండి, ఇప్పుడు 10 రూపాయలే తీసుకుంటాడండి ఇప్పటికీ. ఆయన కొడుకులు ఏటి నాన్న, నువ్వేంటి ఇలా తయారయ్యావు? ఆయనకి ఎన్ని సంవత్సరాలు తెలుసండి? 83 సంవత్సరాలు. ఆయనకి 83 సంవత్సరాలు అండి.
ఏమండి హాస్పిటల్ ఓపెన్ అయ్యేటప్పటికి జ్వరపీడితులు రోడ్డు వరకు ఉంటారండి. మొదటి ఇంజక్షన్ ఇచ్చినప్పటి నుంచి మధ్యాహ్నం 2 గంటల భోజనం కెళ్ళేంత వరకు 83 ఏళ్ల వృద్ధుడు అలాగే నిలబడతాడండి. నిలబడి ఇంజక్షన్ చేస్తాడు అందరికీ. నిలబడి ఏ లేదండి, న్యూకాలనీ మెయిన్ రోడ్లో జస్ట్ ఇలాగా ఈ రోడ్డును వెళ్తే న్యూకాలనీ మెయిన్ రోడ్లో ఆయన లెఫ్ట్ సైడ్ ఉంటాడు. దొండపర్తి నుంచి వెళ్తే లెఫ్ట్ సైడ్ ఉంటాడు, అటు నుంచి వస్తే రైట్ సైడ్ ఉంటాడు. ముసలాయనండి. ఒకవేళ ఎవరైనా జ్వరం లేకుండా వచ్చారనుకోండి, నువ్వెందుకు వచ్చావు హాస్పిటల్కి పో అంటాడు. డబ్బులు తీసుకోడండి. ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఆ 10 రూపాయలన్నా తీసుకుంటాడు. ఎంత మంచి డాక్టర్ అండి, క్రైస్తవుడు కాడండి, ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్. ఎంత మంచి గురు. సులమాన్ అంటున్నాడు, ఏమని అంటున్నాడు, బీదలను కనికరించువాడు కర్ణ తండ్రి అయిన పరలోకపు దేవునికి అప్పిచ్చేవాడు, వాని ఉపకారమునకు ఆయను ప్రత్యుపకారము చేయును. ఇవ్వండి మీరు దేవునికి, దేవుడు మీకు ఎందుకు ఇవ్వడో నేను చూస్తాను. మీ ఇచ్చే మనస్సు, మీ ఇచ్చే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. దేవునికి ఇవ్వడం అంటే నీకు మిగిలింది కాదు. చాలామంది దేవుడికి ఇచ్చేస్తుంటారు, ఏంటి ఇచ్చేస్తారు, వాళ్ళకి మిగిలింది. మనం పడిస్తాం కానుకలు అంటాం, సిరిగిపోయిన నోట్లు, చచ్చేళ్ళని నోట్లు, బాగా మురికి పట్టిన నోట్లు. షాపుడికి ఇస్తే గొప్ప నోటు ఇచ్చారండి, మరొక నోటు ఇవ్వండి అంటాడు. అక్కడ నీ పరువు పోయినా పర్వాలేదు. అడుక్కున్నోడికి ఇచ్చాడండి, బాగా చిరిగిపోతుంది నోటు, అడుక్కున్నోడికి ఇచ్చారు కానీ మీరే కాఫీ తాగండి బాబు అంటాడు. అంత గౌరవం మనకి. మనం ఇవ్వటంలో అంత ఉన్నతమైన వాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే, మరో మాట చదువుకుందాము మంచిది. మత్తయి సువార్త 10:42 యేసుక్రీస్తు మాటలు. మత్తయి సువార్త 10 42 శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో. శిష్యుడు అంటే దేవునికి అనుచరుడు, ఫాలోవర్. అంటే చిన్న పిల్లడు అనుకోకండి, చిన్న చిన్నవాడు అని అంటున్నాడు. దేవుని దగ్గరికి నమ్ముకోవటంలో, దేవుని దగ్గరికి రావటంలో చిన్నవాడు అని. అంతేగాని బాగా అప్పుడే పుట్టిన పిల్లలు అనుకోకండి. శిష్యుడని ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకొనడు. నిశ్చయముగా చెప్తున్నాను, ఇటు గిన్నెడు చన్నీళ్ళకే. అందుకే మా వాళ్ళందరూ చలివేంద్రలు అవి పెడతారు. చలివేంద్రం అని పెట్టి అందరూ నీళ్ళు ఇస్తే మా వాళ్ళు మజ్జికిస్తారు. ఎప్పుడైనా గమనించండి వాళ్ళని, వాళ్ళు మజ్జికిస్తారు. ఆడపిల్లలు, మగపిల్లలు జంక్షన్స్లలో బోర్డు పెట్టి, విశాఖపట్నం, విజయనగరం, విశాఖపట్నం దగ్గరలో ఉన్న వాళ్ళకి, అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ఏమన్నాడైనా, నీ ఫలం పోగొట్టుకో, నా దగ్గర నువ్వు నీళ్ళు వాళ్ళకి ఇవ్వు, నేను నీకు ఏమి ఇవ్వాలో నేను డిసైడ్ చేసుకుంటాను. 1 కోటి రూపాయలకి ఆన్సర్ వస్తుంది అనుకో, లేకుండా చేస్తాను నీకు. మీకు అర్థమైందండి, క్యాన్సర్ కామన్ అయిపోయింది. బాగా ఉంటాం మనం, మనమంతా బాగా ఉంటాం, బాగా తింటాం, బాగా తిరుగుతాం, బాగా మాట్లాడతాం, పనికివరానివన్నీ చేస్తాం. కానీ
నడినెత్తి నుంచి అరికాల వరకు ఎక్కడో ఒక దగ్గర ఈ క్యాన్సర్ అనేది గూడు కట్టుకోవటం ప్రారంభమైతే నీకు తెలిసిన తర్వాత నువ్వు ఆసుపత్రికి వెళితే లక్ష రాయి వెల్లూరు వెళ్ళిపోమంటారు, ఇంకెక్కడ లేదట, లేదంటే అమెరికా వెళ్ళిపో. సోనియాకి క్యాన్సర్ ఉంది, అమెరికాకి వెళ్తుంది. మనవాళ్ళకి క్యాన్సర్ వస్తే రాయి వెల్లూరుకి వెళ్తారు. పేదవాడికి క్యాన్సర్ వస్తే చచ్చిపోతాడు. ఏ రోగం లేకుండా దేవుడు మిమ్మల్ని ఆనందంగా మీ కుటుంబంలో మిమ్మల్ని మీ పిల్లల్ని చల్లగా కాపాడుతున్నాడు అంటే కారణం ఏంటో తెలుసా? ఆయన చేసిన ప్రత్యుపకారం. ఎవరైనా నా దగ్గరికి వస్తారండి, మీరు నాలాంటి వాడిని చూడరు ఎక్కడ, అయ్యగారు ప్రార్థన చేయండి. దేనికి అని అడుగుతానండి, నేనే అడుగుతాను దేనికి. ఏదో ఒక రోగం చెప్తారండి, నేను అంటాను సరే నీకు రోగం వచ్చింది దేవుణ్ణి బాగు చేయమంటున్నావు, దేవుణ్ణి నేను అడుగుతానంటున్నాను, నువ్వు దేవునికి ఏం చేసావో చెప్పంటారు. అదేనండి నేను వేసే ప్రతి ఒక్కరికి ప్రశ్న, నువ్వు దేవునికి ఏం చేశావు? ఇప్పటి వరకు నేనేం చేయలేదు కానండి, ఇక ముందు మాత్రం చేసేస్తానండి అంటాడు. ఎంతవరకు చేయని అపనమ్మకస్తుడు నువ్వు, ఇక ముందు చేసేస్తావు కదా, చేసిన తర్వాతరా నేను ప్రార్థన చేస్తానంటాను. నువ్వు చేసిరా. ఒక టిక్కెట్ లేకపోతే ఫ్లైట్ ఎక్కనివ్వరు, ఒక టిక్కెట్ లేకపోతే బస్ ఎక్కనివ్వరు, ఒక టిక్కెట్ లేకపోతే ట్రైన్ ఎక్కనివ్వరు. ఏమి చేయకుండా దేవుడికి ఏదో చేసేయాలి, అది నీ స్వార్థం కదా. అంటే ఇప్పుడు నీకు రోగం వచ్చింది కనుక దేవుడు గుర్తుకొచ్చాడు. ఏదో ఒక దేవుడు ఉండకపోడా, ఏదో ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడితే ఈ జబ్బు పోకపోదా, అది నీకున్నటువంటి రాజకీయం. నువ్వే ఇంత తెలివైన వాడవైతే, తెలివైన దానవైతే నిన్ను కన్న నీ తండ్రి ఏం చేసేవని ఏం చేసేవని. ఇరవై ఐదో అధ్యాయం 40 వచనం మత్తయి సువార్త చివరిగా, మత్తయి సువార్త 25 సారీ ఎంతండి, మత్తయి సువార్త 25:40 రాజు మిక్కిలి అల్పులైన రాజుకు సహోదరులైన వీళ్ళల్లో అల్పులు వీళ్ళు వీళ్ళల్లో ఒకరికి మీరు చేశారు, ఒక్కరికి చేశారు చాలు, వీళ్ళందరికీ చేయలేదు ఒక్కరికి చేశారు, ఒక్కరికి చేశారు గనుక నాకును చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఒక్కరికి ఏంటండి ఇన్ని ప్రకటనలు చదువుతున్నానని చాలామంది అనుకుంటారు కదండి. ఏ చర్చిలోనూ కూడా ఇన్ని ప్రకటనలు చేయడం చూసారా? పలాన వాళ్ళ వీళ్ళకి, పలాన వాళ్ళ వాళ్ళకి, పలాన వాళ్ళ వాళ్ళకి, పలాన వాళ్ళ వీళ్ళకి, పలాన వాళ్ళ వీళ్ళకి. ఎందుకంటే అది ప్రపంచవ్యాప్తంగా వింటున్న నా పిల్లలైన వారికి బుద్ధి కలగటానికి చేయాలి. చేద్దామండి, చేద్దామండి. ఒకసారి మన పాఠ్యభాగాన్ని చదివేసుకుందామా? Hebrews 6:10 మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేతను చేత తన నామమును బట్టి చూపిన మీ ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చేయండి, ఎవరికైనా చేయండి, దేవుని పిల్లలైన వారికే చేయండి, చేయండి, దేవుని పిల్లలైన వారికి మాత్రమే చేయండి. దొంగలకు చేయకండి, దొంగలకు ఇవ్వకండి. ఓకేనా?